57 ఏళ్లకు పెన్షన్ ఇస్తానో ఇంక ఇస్తలేవు, నిరుద్యోగ వృద్ధి పిల్లలకు ఇస్తానో 3000 రూపాయలు ఇస్తలేవు, రైతులకు రుణమాఫీ 1,00,000 రూపాయలు చేస్తానో ఇస్తలేవు, రైతుల నష్టపరిహారం వస్తలేదు, మరి ఆ సబ్సిడీ లేదు, పేదవాడికి ఇల్లు కట్టుకోవడానికి పైసలు అప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఉండే, ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ పైసలు లేవు, డబల్ బెడ్రూమ్లు అని చెప్పి 7 ఏళ్ళు డబల్ బెడ్రూమ్లు లేవు, పేదవాడికి ప్లాట్లు ఇస్తామంటే ప్లాట్లకు జీవో లేదు. నేను సదాశివపేటలో 5,000 మందికి ప్లాట్లు ఇచ్చిన, ఆ కబ్జా తీసేసారు, కబ్జా ఇవ్వకుండా అదాప్తారు. అసలు నాకు మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింటే సదాశివపేటలో ఉన్న 5,000 మంది కబ్జా ఇచ్చేటోని నేను, అలియాబాద్ దగ్గర 3,000 మందికి సర్టిఫికేట్లు ఇచ్చిన వాళ్ళ కబ్జా ఇచ్చేటోని నేను కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింటే. నేను ఓడిపోయినాక టీఆర్ఎస్ మంత్రులు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ కబ్జా ఆపేశారు. ఇప్పుడు కాదు, రేపు వచ్చే ఎన్నికల నా గవర్నమెంట్ రాని నేను బరాబర్ 5,000 మందికి సదాశివపేట జాగాలు ఇచ్చే తీరుతా, అలియాబాద్లో జాగాలు కబ్జా ఇచ్చే తీరుతా. నేను 40,000 మందికి ఇండ్ల జాగాలు ఇస్తాను, నా గవర్నమెంట్ ఇప్పుడు లేదు కానీ ఫ్యూచర్లో వస్తుంది. వచ్చినప్పుడు నేను కాన్స్టిట్యూషన్ 40,000 మందికి ఇళ్ళ జాగాలు ఇచ్చి తీరుతా. జగ్గారెడ్డి మాట అంటే మాటనే వెనక ముందు, ఏం అనుమానం లేదు దీంట్లో. నేను కార్యకర్తలకు కూడా చెప్తున్నా, కార్యకర్తలారా ఎవరు అధైర్యపడకండి, మీ కష్టంలో నేను మీ కష్టాన్ని పంచుకొని మీ కష్టాలు తీసే బాధ్యత నాది. 15 నెలలు అయింది కరోనా లాక్డౌన్, కరోనా లాక్డౌన్ ఈ సమయంలో నేనేమన్నా సాయం చేయగలుగుతున్నా? చెయ్యలేను కదా. దేశము రాష్ట్రము ఆర్థిక సంక్షోభంలో ఉన్నది అందరు తెలుసు కదా, బయట రూపాయి ఉడతలేదు అందరికి తెలుసు కదా, బిజినెస్లు లేవు అందరికి తెలుసు కదా. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ జగ్గారెడ్డి మాకు సాయం చేస్తాను అనే ఒక నమ్మకంతో ఉన్న నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి మాటిస్తున్నా. నేను భగవంతుడు ఈరోజు కావద్దు, రేపు కావద్దు, ఎల్లుండి కావద్దు, నెలకో 2 నెలలకో ఎక్కువన్నా ఒక దగ్గర దేవుడు కలిగిస్తాడు. ప్రతి పేదవాడిని ఆదుకుంటా వెనక ముందా, కార్యకర్తలను ఆదుకుంటా వెనక ముందా, కానీ ఎవరైతే పోతున్నారో పోతున్నారని ఎవరు అధైర్యపడకండి. మీకు తెలుసు రాజకీయంగా నేను ఎంత దూరం ఆలోచన చేస్తున్నా, మీకు తెలుసు రాజకీయంగా ఎంత దూరం ఆలోచన చేస్తున్నా, మీకు తెలుసు కష్టమైన బాధైన ఈ సంవత్సరం పండుగలు లేవు కరోనాతోటి, కానీ నేను ఎప్పుడైనా సరే ఎంత బాధలున్నా ఎంత కష్టంలో ఉన్నా డబ్బులు లేకపోయినా అప్పో సప్పో తెచ్చి ఒక్క పండుగనన్న నేను ఎప్పుడు ఆపలే. ఎందుకు ప్రజలందరూ నియోజకవర్గ ప్రజలందరూ కూడా పండుగలో పాల్గొంటారు, వాళ్ళ ఆనందాన్ని చూడాలి, ఆ ఒక్కరోజు వాళ్ళ సంతోషంగా ఉండడానికి నేను ఏదైనా చేస్తా. ఈ డబ్బు ఈ నియోజకవర్గంలో ఏ లీడర్ అయినా పెడతాడా, టీఆర్ఎస్లో పెడతారా, అవుతుందా? ప్రజలు కూడా ఆలోచన చేయండి. కాబట్టి కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకుల అభిమానులకు కూడా చెప్తున్నా, పోయే పార్టీని నన్ను వదిలిపెట్టి పోయే వాడి గురించి ఆలోచన చేయకండి. ఒక గ్రామంలో ఒక బలమైన నాయకుడు టీఆర్ఎస్లో పోతే ఆ గ్రామంలో ఒక నాకు ఒక సామాన్య కార్యకర్త ఉన్నా సరిపోతుంది, ఆ ఎత్తునే మళ్ళీ చెట్టును తయారు చేస్తా, ఆ ఎత్తునే చెట్టును తయారు చేస్తా. ఒక గ్రామంలో ఒక పెద్ద లీడర్ పోతాడు, ఓకే, ఆ లీడరు వచ్చే ఎలక్షన్స్లలో 1 కోటి రూపాయలు పెడతాడు అనుకో, అదే కదా సమస్య. నా దగ్గరున్న ఆ కార్యకర్త ఆ 1 కోటి రూపాయలు అపోజిషన్ పెడతాడు చూడు, అతనికంటే 1,10,000,000 పెట్టే ఏర్పాటు నేను చేపిస్తాను ఆ కార్యకర్త. కాబట్టి ఏ కార్యకర్త కూడా మనోధైర్యాన్ని వదలకండి, మీరు ధైర్యంగా ఉండండి. అసలు నా దగ్గర ఆస్తులు ఉన్నాయా? ఆస్తులు ఏమి ఉన్నాయని చెప్పి నేను ఇంత దాకా వచ్చిన, నన్ను ఎగ్జాంపుల్ తీసుకోండి అందరు.
జీరో ఏమున్నా చెప్పు నా దగ్గర ఆస్తులు ఉన్నాయా ఆస్తుల ఇళ్ళల్లో పుట్టిందా పది మంది కార్యకర్తలతో స్టార్ట్ చేశాను నేను పని రాజకీయంగా